మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే సినిమాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ సినిమాలో భారీగా తారాగణం కూడా నటించడం జరిగింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఇక చిరంజీవి నటించినటువంటి ఈ సినిమా సైరా సినిమాకి సంబంధించి అభిమానులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సినిమా ఎలా ఉందనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సైరా సినిమా చూడటం జరిగింది, ఎట్లా ఉంది సినిమా? చిరంజీవి గారికి ఇది మళ్ళీ మొదటి సినిమా నుంచి ప్రారంభంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా చేశారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తీశారు. సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో చాలా అద్భుతంగా తీశారు. చిరంజీవి గారికి ఇది ఒక మైల్ రాయి సినిమా, చాలా అద్భుతంగా చేశారు. ప్రతి సీన్ కూడా కళ్ళకు కట్టే విధంగా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వం కానీ ప్రతి యాక్టర్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు. చాలా ఒక విషయం చెప్పాలంటే చిరంజీవి గారి అభిమానిగా గర్వంగా చెప్పుకుంటున్నాం. చిరంజీవి అభిమాని ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ అండి, ఖచ్చితంగా ఎవరు ప్రతి ఒక్కళ్ళు చూడాలి. సైరా నరసింహారెడ్డి గారిది జీవిత చరిత్రను బయోపిక్ ని తీశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. పైరసీల్ని ఎంకరేజ్ చేయొద్దు. భారీ బడ్జెట్ మూవీ అండి, మీరు పెట్టిన టికెట్ కి ప్రతి రూపాయికి విలువ ఉంటే సినిమా చూస్తే గనక ప్రతి రూపాయికి. మెగాస్టార్ ఇస్ బ్యాక్, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి. చెప్పండి, ఏంటి సినిమాలో మీకు ప్రధానంగా నచ్చిన కంటెంట్ ఏంటిది? ఎందుకంటే ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రగా ఈ సినిమాని తీశారు, ఆయనకు స్వతంత్ర సమరయోధుడు. ఎట్లా ఉంది చిరంజీవి పెర్ఫార్మెన్స్? కానీ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి? చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, బాస్ ఇస్ బ్యాక్ అనడానికి ఎటువంటి సందేహం లేదండి. సినిమా ఎక్స్ట్రాడినరీ గా తీశారు సురేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమిత్ త్రివేది గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కని విని ఎరుగని మ్యూజిక్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి ఒక్క సన్నివేశం, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ప్రతి ఒక్కటి చిరంజీవి గారు నా ఊతో నా భవిష్యత్తు అంటూ సినిమాను మాత్రం ఆగ్యంతో ఉత్కంఠగా సాగే విధంగా సినిమా తీశారు. నిజంగా సినిమాకి రామ్ చరణ్ గారు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం అనేది జరుగుతుంది. సినిమా అనేది అందరూ ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడాలి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. చదువుకున్న ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాను, పైరసీ అనేది ఎంకరేజ్ చేయకండి. ప్రతి ఒక్క సినిమా అభిమానికి దళిత గౌరవంగా తిరిగే సినిమా సైరా నరసింహారెడ్డి. మీరు చెప్పండి సినిమా ఎట్లా ఉంది? మీరు షో చూడటం జరిగింది కదా, ఏంటి మెయిన్ సినిమాలో ఉన్నటువంటి అంశాలు మీకు బాగా నచ్చింది ఏంటి? చిరంజీవి గారు నటన ఎట్లా ఉంది? సైరా నరసింహారెడ్డి అనేది ఒక హిస్టారికల్ మూవీ, ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఎందుకంటే మనకి ఇప్పుడు వరకు స్వాతంత్ర సమరయోధుడు తెలుసు, సైరా మన తెలుగు వాడిన స్వాతంత్ర సమరయోధుడు గురించి సినిమాలో బాగా చెప్పారు. ఒక బయోపిక్, ఒక స్వాతంత్ర సమరయోధుడు గురించి చిరంజీవి గారు నిజంగా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్క మన తెలుగు వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఎక్స్ట్రాడినరీగా మూవీ, ఇస్ ఎ వండర్ఫుల్. చాలా బాగుంది సినిమా, మెగాస్టార్ మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అనిపించింది. ఇది మొత్తంగా సైరా నరసింహారెడ్డి సినిమాకు అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సైరా సినిమాను మొదటి రోజు చూసేందుకు చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక సైరా సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చిరంజీవి అభిమానులున్నారు. చిరంజీవి నటన కానీ అదేవిధంగా సినిమాలో మ్యూజిక్ కావచ్చు, అదేవిధంగా నటీనటులు అందరూ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. చిరంజీవి బ్యాక్ అంటూ కూడా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు వచ్చినటువంటి విడుదలైనటువంటి సైరా సినిమాకు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానుల మన్ననలు అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చిరంజీవి నటించినటువంటి ఖచ్చితంగా ఇటు ఇండస్ట్రీలో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చిరంజీవి సినిమా సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే సినిమాకు
పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం, విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవి సినిమాను మొదటి రోజు మొదటి షో చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా పట్ల అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ అంటూ కూడా వాళ్ళందరూ పెద్ద ఎత్తున తమ సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ సైరా మూవీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఈ చిరంజీవి సినిమా గురించి వాళ్ళు ఏమనుకున్నారు అంశానికి సంబంధించి. బ్రదర్, ఇప్పుడు సైరా సినిమా ఈ రోజు రిలీజ్ అయింది, సినిమా ఎట్లా ఉంది? సినిమా సూపర్ హిట్ అన్న. సినిమా సెకండ్ టాప్, చిరంజీవి గారి యాక్టింగ్ బాగుంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగు, సేతుపతి గారి యాక్టింగు, ఎవరి క్యారెక్టర్ వారికి ఇచ్చారు సురేందర్ రెడ్డి గారు. కానీ నంబర్ వన్ సినిమా, సినిమా బాగా తీశారు. సెకండ్ టాప్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూర్చోని లేచి అరుస్తారు, అది మాత్రం పక్క. ఎందుకంటే సైరా నరసింహారెడ్డి ఆ క్యారెక్టర్ మనకి మేము పుట్టక ముందు ఉన్న సీన్స్ అయ్యి మాకు తెలియదు. కానీ ఇదివరకు ఇప్పుడు మన భారతదేశానికి గర్వించదగ్గ ఆ సీన్లు తీయడం కానీ న్యాచురల్గా ఒక సురేందర్ రెడ్డి గారు న్యాచురల్గా సూపర్గా తీశారు. ఇందులో యాక్టింగ్ ఏంటంటే చిరంజీవి గారు ఒక 30 ఇయర్స్ కుర్రోళ్ళగా యాక్ట్ చేస్తారు. ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ సినిమాలు చిరంజీవి గారు బాగా యాక్ట్ చేశారు. కానీ సురేందర్ రెడ్డి గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చారు, సినిమా మాత్రం ఎవరిని తక్కువ తీయడానికి లేదు. సురేందర్ రెడ్డి గారు బాహుబలి రాజమౌళి గారి పోటీగా తీశారు. ఆ సురేందర్ రెడ్డి గారు కానీ అమితాబ్ బచ్చన్ గారి సేతుపతిని ఎవరికి తక్క క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చారు. చిరంజీవి గారు అయితే బాసిస్ బ్యాక్ ఖైదీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే, ఆ యాక్షన్ కానీ సీక్వెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా సేమ్ అలానే ఉంది. బాసిస్ బ్యాక్ చెప్పడానికి సింపుల్ గా మన భారతదేశం చరిత్ర మహానుభావులు ఎవరెవరు ఉన్నారో అందరినీ ఈ సినిమాలో చూపించాను. ఆ క్లైమాక్స్ లో వాళ్ళు పడ్డ కష్టం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, వాళ్ళు ఎంత పోరాడితే మనం ఇలా ఉన్నాం అనేది అవలీలుగా చూపించాడు, సింపుల్గా చూపించాడు. దయచేసి బాహుబలి లాంటి స్టోరీ రైటింగ్తో ఎవరితో పోల్చండు. ఇది హిస్టారిక్ పిచ్చు, బయోపిక్ పిచ్చు, బయోపిక్ పిక్చరే. ఇలాంటి బాహుబలి ఆటలతో పోల్చి దయచేసి సినిమాని కంపేర్ చేయమాగండి. బయోపిక్చర్కి స్వాతంత్ర పిక్చర్కి బాహుబలి లాంటి పిక్చర్ చాలా తేడా ఉంది. అది స్టోరీ రైటింగ్, ఇది రియల్ స్టోరీ. రియల్ హీరోస్ చేసిన స్టోరీ మనకి చూపించారు అప్పుడు ఎంత కష్టపడ్డారు. మనం ఇప్పుడు ఈ ఫ్రీడమ్ నడుస్తున్నామంటే అప్పుడు వాళ్ళంతా పోరాటం చేసి అంత కష్టపడి ఉంటేనే మనం ఇలా స్వేచ్ఛాస్తాం. వన్ సెకండ్ టు ద బాజ్ ఇస్ బ్యాక్. మూవీ చూసారు కదా మీరు, ఎట్లా ఉంది సినిమా? ప్రధానంగా ఏం నచ్చింది మీకు మూవీలో? మూవీ అయితే ప్రధానంగా అయితే అన్ని నచ్చినాయి నాకు. అసలు చిరంజీవి యాక్టింగ్ కానీ, చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్ కానీ, కిచ్చా సుదీప్ కానీ, మక్కల సమయం విజయ సేతుపతి అందరు యాక్టింగ్ బాగా చేసింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క పాత్రకి చాలా న్యాయం చేశారు. ఇది కాకుండా టెక్నికల్గా కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది గారు చాలా బాగా చేశారు. అంటే ఈ కాలం మ్యూజిక్లో లేకుండా ఆ కాలం మ్యూజిక్లో చేసి అలా చేశారు. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారు కూడా కట్ట నిర్మాణాలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ పరిచూర్ బ్రదర్స్ బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అది సురేందర్ రెడ్డి చెప్పవసరం లేదు, ఎక్సలెంట్గా తీశాడు. సినిమా అయితే చాలా బాగుంది. నా మూవీ అయితే సూపర్ హిట్ అన్న, తిరుగులేదు. వరుస పెట్టి మెగా ఫ్యామిలీ ఇంత కారణం ఉందంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఏమాత్రం తీసుకోకుండా అందరూ అలా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ పాయింట్. ముందు కానీ వెనక కానీ ఎండింగ్లో కానీ ఆయన చెప్పడం వల్ల సినిమాకి హైప్ వచ్చింది. అలాగే మనకి మెయిన్ థింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు కానీ మొదటి నుంచి, కానీ మొదట అసలు స్వాతంత్రాన్ని సాధించింది మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి సైరా నరసింహారెడ్డి గారు. ఆయన తలనొచ్చేసి అన్ని సంవత్సరాలు వెళ్లాడుతున్నది, అంతమంది గర్వపడడం అనేది మనకి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. జై సైరా నరసింహారెడ్డి. సినిమా చాలా బాగుందన్న. ఇది ఫస్ట్ హాఫ్ నుండి నీకు స్టార్ట్ చేసుకుంటే నీకు క్లైమాక్స్ దాకా ఎక్కడా బోర్ కొట్టదు. అయితే చరిత్ర ఏంటి, ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చక్కగా బ్రహ్మాండంగా చూపించారు. చిరంజీవి గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పవసరం లేదు. ఎవరో ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్కి తెలియని వాళ్ళకి ఏంటంటే అందరికి ప్రతి ఒక్కరికి పోసుకొచ్చినట్టు ఇది ఇది జరిగింది, ఈ విషయం ఇలా జరిగింది,
ఈ కోటగుమ్మకు 30 సంవత్సరాలు ఆయన తలను వేలాడదీశారు అనేది మా జనరేషన్ తెలియదు, మాకు తెలియజేస్తున్నారు. ఇంకా అలా తెలియాల్సినవి ఇంకా తర్వాత వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే క్లైమాక్స్లో వచ్చేప్పటికి కొన్ని కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే స్వాతంత్రం గురించి పాల్గొన్నారో వాళ్ళు ఎవరు మాకు తెలియదు, అలాంటి వాళ్ళు మమ్మల్ని మాకు తెలియజేశారు. అది సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. సినిమాకి మెయిన్ ఏంటంటే చిరంజీవి గారి యాక్షన్ అండి. ఆయన క్లైమాక్స్లో చేసే 20 నిమిషాల యాక్షన్ చాలా బాగుంటుందండి. అలాగే మన కళ్యాణ్ బాబు వాయిస్ అయితే సినిమాకి సూపర్ హైలైట్ అండి. ఫస్ట్ ఒక నిమిషం చెప్తారండి, నెక్స్ట్ ఒక క్లైమాక్స్లో ఒక నిమిషం వస్తుందండి. ఆయన వాయిస్ ఇంకా సినిమాకి పీక్స్ అండి. సినిమా అయితే చాలా బాగుందండి. చూడలేదు, సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు వాళ్ళు. మన వాళ్ళు అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈ సినిమాకి అయితే కళ్యాణ్ బాబు వాయిస్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందంట. మా ఫ్రెండ్స్ నైట్ వెళ్ళారు బెనిఫిట్స్లోకి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సో ఇది మొత్తంగా సైరా సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వతంత్ర సమర యోధుని జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చిరంజీవి నట విశ్వరూపాన్ని చూపించారనే అభిప్రాయాన్ని మాత్రం అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా సినిమాకు మంచి రెస్పాన్స్ అన్ని ప్రాంతాల నుంచి వస్తుంది. చిరంజీవి అభిమానులకు కానీ పవర్ స్టార్ అభిమానులకి, మెగాస్టార్ కుటుంబ సభ్యుల అభిమానులకు కూడా ఇది ఒక పండగ లాంటి సినిమాని అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.